नाम चैतन्यस्तबकमकरन्दश्रुति विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दमुष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు. ఆ తర్వాత రుక్మిణీదేవిని పరిగ్రహించాడు. అందుకని పూర్వకాలంలో భగవంతుడు పుట్టిన మాసంలో భగవత్ కళ్యాణం చేసేవారు. అత్యంత భక్తి శ్రద్ధలతో రుక్మిణీ కళ్యాణాన్ని ఇక్కడేమో వేద పండితులు జరిపిస్తున్నారు. ఈ సమయంలోనే పెళ్లి కానటువంటి ఆడపిల్లలకి మంచి వరుడు లభించడానికి, వరులకు సరైన వధువు లభించడానికి చాలామంది ఏం చేశారు, ఈ ప్రవచనం వింటే ఇందులో పాల్గొంటే ఏ వంకతో అయినా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే అటువంటి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. రుక్మిణీదేవితో ఆయనకి జరిగిన కళ్యాణం భాగవతానికి ఒక ప్రాణఘట్టం. ఈ ఘట్టాన్ని 3 సార్లు శ్రద్ధతో విన్నటువంటి సుకుడు శాశ్వతమైన మోక్షం పొందుతారని చెప్పాడు. సుఖమహర్షి స్వయంగా చెప్పిన మాట, 3 పర్యాయములు రుక్మిణీ కళ్యాణాన్ని ఆద్యంతం శ్రద్ధతో విడిచిపెట్టకుండా విన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ఒక్కసారైనా శ్రద్ధగా వింటే వారికి జీవితము ఆనందమయమవుతుంది. పూర్వం విదర్భ దేశాన్ని భీష్ముకుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. విదర్భకి రాజధాని కుండినపురం. కుండినపురం అంటే వాళ్ళు నాగపూర్ అంటున్నాం కదా మనం, ఈ నాగపూరే కుండినపురం. ఇప్పటికీ ఆ కుండినపురంలో రుక్మిణీదేవి స్వయముగా చేసినటువంటి కళ్యాణం జరిపించినటువంటి శివాలయం ఉన్నది. రుక్మిణీదేవి కళ్యాణానికి ముందు గౌరీ కళ్యాణం చేసింది, తన కళ్యాణానికి ముందు గౌరీ కళ్యాణం జరిపించింది. ఆ గౌరీ కళ్యాణం జరిగినటువంటి శివాలయం పార్వతీ సమేతమైన శివాలయం ఇప్పటికీ నాగపూర్లో ఉంది. నాగపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇంచుమించుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఆలయం. అంటే విదర్భ మహారాష్ట్రలో ఒక భాగం అన్నమాట. దానికి రాజధాని కుండినపురం. ఈ కుండినపురాన్ని రాజధానిగా చేసుకుని ప్రాచీన కాలంలో భీష్ముకుడు అని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి వరుసగా 5 కుమారులు పుట్టారు, రుక్మి, రుక్మరథుడు, రుక్మకేశుడు, రుక్మబాహుడు, రుక్మనేత్రుడు. 5 కొడుకులు పుట్టాక ఆయనకి మళ్ళీ లోపల ఒక బెంగ పట్టుకుందిట. జీవితంలో ఒక్క కూతురైనా పుట్టకపోతే ఆ వ్యక్తికి ముక్తి ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామంది ఎంతసేపు పుత్రుడు పుట్టకపోతే పున్నామ నరకం అంటున్నారు తప్ప కూతురు పుట్టిన వాడికి ముక్తి లేదు. పున్నామ నరకం అంటే పుత్తు అని పేరు కలిగిన ఒక నరకం ఉంది. పుత్తు నామ పున్నామ నరకాత్ నరకము నుండి త్రాయతే రక్షిస్తాడు కనుక కుమారుడికి పుత్రుడు అని పేరు. కానీ పున్నామ నరకం ఎందుకు వస్తుంది? పుత్తు త్రహ పుత్రహ అంటే పుత్తుని పేరు కలిగిన నరకం నుంచి రక్షిస్తాడు కనుక వాడిని పుత్రుడు అన్నారు. కానీ ఈ నరకం రాకుండా మనం చేసుకోవచ్చు. మన తల్లిదండ్రుల్ని భక్తితో పూజించి భార్యని చాలా జాగ్రత్తగా చూసి ఆవిడ ఏడిపించకుండా చంపకుండా ఉంటే, ఆవిడ ఇచ్చిన కట్నం కోసం మళ్ళీ ఇంకా తెమ్మని ఏడిపించకుండా ఉంటే ఈ జన్మలో మనకి పున్నామ నరకం రాదు. కాబట్టి కొడుకు లేకపోయినా పున్నామ నరకం నుంచి మనల్ని మనం రక్షించుకునే మార్గం తల్లిదండ్రుల సేవ, భార్యని ప్రేమగా చూడడం. సులభ మార్గం ఇది, అవునా? కానీ ముక్తి కావాలంటేనో దానికి మాత్రం కూతురు ఉండాలి. కారణం
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి తద్దినం పెట్టేటప్పుడు కూతురు కొడుకు పక్కన ఉండాలట. మార్కండేయ పురాణంలో చెప్పారు, శ్రాద్ధం సక్రమంగా సాగాలంటే పక్కన కూతు కొడుకు కూతురు యొక్క కొడుకు ఉండాలి అని వారణ గారు మార్కండేయ పురాణంలో అనువాదం చేసి చెప్పారు. కాబట్టి ఒక్క కూతురైనా లేకపోతే ముక్తి రాదు. ఇప్పుడు మాకు పెద్ద బెంగగా ఉందండి, కొంతమందికి కొడుకులు తప్పలేరు, కొందరికి కూతుళ్ళు తప్పలేరు. కొడుకులు లేని వాళ్ళు పున్నామ నరకం గురించి బెంగ పెట్టుకుంటున్నారు, కూతుళ్ళు లేనటువంటి వాళ్ళు ముక్తి రాదు అనుకుంటున్నారు. ఈ ఇద్దరికి ముక్తి రావాలంటే ఏం చేయాలంటే దానికి ఒకటే మార్గం, శ్రీమద్ భాగవత పురాణమును శ్రద్ధతో సప్తాహ దీక్షతో వింటే చాలు. అటువంటి వాళ్ళకి ఏ సంతానముతోటి సంబంధం లేదు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో కొడుకులు పుట్టరటంతు నేర్తు రవివేకులు జీవనభ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేసున కనేకులు వారిచే ఏగతులు వడసిన్, పుత్రులు లేని ఆ సుకునకున్ వాటిల్లినే దుర్గతుల్ చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. కొడుకులు పుట్టరని కొంతమంది అవివేకులు జీవితం మీద వ్యామోహంతో ఏడుస్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడికి ఎంతమందో కొడుకులు పుట్టారు, ఏం లాభం? వాళ్ళంతా కళ్ళ ముందే పోయారు. అసలు పుత్రులు లేని సుకుడు ముక్తి పొందాడు. కాబట్టి మోక్షమునకు ఈ సంతానము మొదలైన బంధములతో సంబంధం లేదు అని హాయైన పద్యంలో చెప్పాడు ఆయన. ఇవన్నీ శాస్త్రములు చెప్పినా ఒక కూతురు ఉంటే త్వరగా ముక్తి పొందొచ్చు అని భీష్మక మహారాజు వ్రతాలు చేశాడు. ఆ వ్రత ప్రభావంతో సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి ఆయనకి రుక్మిణి అనే పేరుతో కూతురుగా పుట్టింది. ఈ రాజుగారి కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ బంగారపు రంగులో ఉండేవారట. రుక్మము అంటే బంగారం, రుక్మి వాడు బంగారపు రంగులోనే ఉన్నాడు. రుక్మరథుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మబాహు వీళ్ళందరికీ రుక్మం అని ఎందుకు పేరెట్టారంటే వాళ్ళ శరీరంలో ఏదో ఒక అవయవం బంగారపు రంగులో ఉండేది. రుక్మికి ఆపాదమస్తకం బంగారపు రంగు ఉండేది శరీరానికి, ఒక్క జుట్టు మాత్రం నల్లగా ఉండేది. కానీ రుక్మకేశుడు అనేవాడికి తల వెంట్రుకలు బంగారపు రంగులో ఉండేవిట. కొంతమంది తల వెంట్రుకలు మరి ఏమి జన్మ కర్మయోగం కానీ అదో రకమైన విచిత్రమైన పసుపు రంగు, రకరకాల రంగులు వస్తూ ఉంటాయి. అందులో ఆయనకి బంగారపు రంగు వచ్చిందిట, అందుకని రుక్మకేశుడు అన్నారు. ఇంకోడు ఉన్నాడు, వాడి కళ్ళు బంగారపు రంగులో ఉండేవి, అందుకని సువర్ణవర్ణంలో నేత్రములు ఉండడం వల్ల రుక్మనేత్రుడు అన్నారు. మరొకడున్నాడు, వాడికి రథం బంగారపు రంగులో చేయించుకుని తిరగడం ఇష్టంట, అందుకని వాడి రుక్మరథుడు అన్నారు. ఇంకోడు ఉన్నాడు, వాడి చేతులు బంగారపు రంగులో ఉండేవిట, అందుకని రుక్మబాహుడు అన్నారు. ఈ ఐదుగురు కొడుకుల తర్వాత జగన్మాత ఆదిలక్ష్మీదేవి కూతురుగా జన్మించింది. ఆమె కూడా బంగారపు రంగులోనే జన్మించింది. లక్ష్మీదేవి ఎలా ఉంటుందో శ్రీ సూక్తంలో విన్నారుగా మీరు, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. లక్ష్మీదేవి బంగారపు రంగులో ఉంటుంది అని వేదమే చెబుతోంది. అందుకే ఆవిడ ఆపాదమస్తకం సువర్ణవర్ణమే, అందుకని రుక్మిణి అని పేరు పెట్టారు. ఈమె పుట్టని క్రితం ఆ మహారాజు గారు ఒక సామాన్యరాజు, ఏదో సంపద ఉంది కానీ అది అంత గొప్ప సంపద కాదు. రుక్మిణీదేవి లక్ష్మీదేవి పుట్టడం వల్ల ఆ రోజు నుంచి ఆయన జాతకం మారిపోయింది. ఆయన ఇంట్లో కంచాలు, మంచాలు, కొంచాలు, అఖరికి చీపురు కట్టలు కూడా బంగారంతో తయారు చేయించుకునే అంత ఐశ్వర్యం వచ్చింది అమ్మవారి అనుగ్రహం వల్ల. మహైశ్వర్య సంపన్నుడైపోయాడు. సాధారణంగా అమావాస్య అయిపోయాక పాడ్యమి నాడు చంద్రరేఖ కనపడదు, కానీ విదీనాడు పడమర దిక్కున సన్నని చంద్రరేఖ కనపడుతుంది, దానిని నెలపొడుపు అంటాం. ఈ విదీనాటి చంద్రుడు సన్నగా ఉన్న మహాకాంతితో ఉంటాడు, క్రమక్రమంగా పెరిగి తూర్పు దిక్కుకి పూర్ణిమ నాటికి వచ్చి పూర్ణ చంద్రబింబమై కళకళలాడిపోతాడు. అలాగే రుక్మిణీదేవి పడమర దిక్కున సన్నని చంద్రరేఖ అవతరించిందా అన్నట్టుగా ఈ రాజుగారింట్లో అవతరించింది. అంటే రాజుగారిలు పడమర దిక్కు లాంటిది, సామాన్యమైనది అని చెప్పడం. అక్కడ చిన్న చంద్రరేఖలా పుట్టి రోజు రోజుకి వీడు పెరిగింది చంద్రుడిలాగా. అంటే రాజుగారి ఐశ్వర్యం కూడా, సంపదలు కూడా, జ్ఞానం కూడా అభివృద్ధి అయ్యాయి. పూర్ణ చంద్రబింబం తూర్పు దిక్కున పూర్ణిమ నాడు రాగానే ఆకాశము నేల పిండి వెన్నెలతో నిండిపోతాయి. అలాగే ఈవిడ క్రమంగా 16 ఏళ్ళు వచ్చేసరికి ఈవిడికి రాజుగారి గృహం సమస్త శుభాలతో నిండిపోయింది, ఆయన ఇల్లే కళకళలాడిపోయింది. ఈ తల్లి చిన్నప్పటి నుంచి తన సాటి చెలికత్తెలతోటి స్నేహితురాళ్లతో ఆడుకుంటూ ఉండేది, బొమ్మల పెళ్ళిళ్ళు చేసేది ఆవిడ. అసలు సహజంగా ఆవిడ జగన్మాత, మనమే ఆవిడికి బొమ్మలం. ఈ జీవులనే బొమ్మలని
ఆడించేటటువంటి తల్లి ఇప్పుడు భూలోకంలో బొమ్మల్ని పెట్టి మగపిల్లవాడి బొమ్మ ఆడపిల్లవాడి బొమ్మ పెట్టి తన చెలికత్తెలతో బియ్యం అందేదట. ఇదిగో ఈ బొమ్మ ఈ మగ బొమ్మ నా కొడుకు ఈ ఆడబొమ్మ నీ కూతురు అని ఒక చెలికత్తెనేమో ఆడపిల్లవారిని చేసి తాను మగపిల్లవారి వైపు కూర్చుని ఈ బొమ్మల్ని ఎదురుగుండా పెట్టి తానే మంత్రములు ఉచ్చరిస్తూ ఈ బొమ్మలకి పెళ్ళిళ్ళు దగ్గర నుండి జరిపించేదిట. అదేంటో తెలియదు కానీ ఆడవాళ్ళకి మగపిల్లివారిగా ఉండడం ఇష్టంట. నేను అనలేదు, సుమ భాగవతంలో చెప్పారు. అందుకని రుక్మిణీదేవి నాకేమో మగపిల్లివారి తరఫున ఉంటానలేదిట, చెలికత్తెల్ని తీసుకొచ్చి ఆడపిల్లివారి తరఫున కూర్చోబెట్టేది. ఈ విధంగా బొమ్మల పెళ్ళిళ్ళు చేయించి అవలలతోటి తన స్నేహితురాళ్లతో బియ్యం పొందేది. పూర్వం అలా చక్కగా బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునేవారు, గుజ్జన గూళ్ళను వండించేవారు. చిన్న చిన్న గిన్నెలు తెచ్చి రకరకాల పదార్థాలు ఆడపిల్లలు వండి వాటిని ఒకళ్ళకొకళ్ళు పెట్టుకునేవారు. రుక్మిణీదేవి స్వయముగా కొన్ని పదార్థాలు తానే వండి చెలికత్తెలకి పెట్టేది. ఆమె చేతితో ఏ పదార్థం పెట్టినా ఆ పదార్థం పరమ మధురంగా ఉండేదట. లక్ష్మీదేవి చేతి వంట అంటే మాటల అది తిన్నవాళ్ళు ఇంకా వంటవాళ్ళ చేతి గారెలు ఇడ్లీ తినేవారు కాదు, ఎంతసేపు అమ్మవారే ఎప్పుడు చేస్తుందా పెడుతుందా అని ఎదురు చూసేవారట. ఇక వాళ్ళది పెద్ద రాజధాని కాబట్టి రాజభవనంలో ఉద్యానం ఉండేది, మంచి తోట ఉండేది. ఆ తోటలో మొక్కలు ఉండేవి. ఈ మొక్కల చుట్టూతో బోది చేసి కన్నాలు చేసి మొక్కలకి నీళ్లు పెట్టి వృక్షములను పెంచండి, దానివల్ల ప్రకృతి బాగుంటుంది, ప్రకృతి బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు రావు అని లోకానికి చెప్పేది ఆవిడ. ఆనాడే ప్రకృతిని ఎలా ప్రేమించాలి అభివృద్ధి చేయాలో ఆ జగన్మాత చెప్పింది. నిత్యం ఉద్యానంలో ఉన్న చెట్లని సాకేది. ఆ చెట్లు చాలా పైకి పెరిగి కళకళలాడిపోతూ ఉండేవి, పువ్వులతో పళ్ళతో నిండి ఉండేవి. ఇక వారి భవనాలు పెద్ద పెద్ద భవనాలు, భవనంలో 7 అంతస్తుల భవనాల నుంచి 80 అంతస్తుల భవనాలు ఉండేవిట వాళ్ళ రాజధానిలో. ఇప్పుడు వాళ్ళు ఈ బిల్డింగ్లో వాళ్ళు ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలి. కానీ వాళ్ళు అలా కాకుండా ఈ భవనంలోని 7 అంతస్తు నుంచి పక్కనున్న భవనంలోని 7 అంతస్తుకు వెళ్ళడానికి ఒక చిన్న వంతెన ఉండేదట, ఇనప వంతెన, అలా దింపుకుని దాని మించి ఆ గదిలోకి వెళ్ళిపోయేవారట. హౌరా బ్రిడ్జి లాంటిది అనమాట. ఆ రోజుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ మనకున్న లిఫ్టులు కరెంటుతో నడుస్తున్నాయి, అప్పట్లో బలమైన తాళ్లతో తయారు చేసిన లిఫ్టులు పైకి తీసుకుపోయేవి, ఎంత దూరమైనా పైకి వెళ్ళిపోయేవి అవి. అసలు ద్వారకానగరం యొక్క టెక్నాలజీ తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. విశ్వకర్మ అపూర్వ రీతిలో నిర్మించాడు. ఎక్కడ వర్షం వస్తే డ్రైనేజీలు పొంగిపోవడం కానీ వీధులు మునిగిపోవడం కానీ ఆ వీధుల్లో కారులు ఇరుక్కుపోయి మళ్ళీ దాన్ని బయటకు తీసుకురావడం కానీ ఈ గందరగోళాలు లేవు అప్పట్లో. అంత చక్కని వ్యవస్థ ఉంది అని భాగవతం దశమస్కందంలో ద్వారకానగర నిర్మాణ సమయంలో చెప్పారు. చెప్పానుగా కాలప్రభావంతో ఆ అపూర్వమైనటువంటి వైజ్ఞానిక శాస్త్రం వెళ్ళిపోయింది, ఇప్పుడంతా కృత్రిమం వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళకు కూడా పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాల పైన బంగారపు ఉయ్యాలు ఉండేవి. ఆ ఉయ్యాలలో కూర్చుని రుక్మిణీదేవి ఊగుతూ ఉండేది. ఆ ఊగుతున్నప్పుడు ఉయ్యాలు ఇలా ముందుకెళ్ళినప్పుడు ఈ కాళ్ళు ఇలా పైకి లేస్తాయి. ఈ కాళ్ళు అలా పైకి లేస్తూ ఉంటే చూడడానికి ఎలా ఉంది, స్వర్గంలో ఉన్న అప్సరసలని నాతో నృత్యం చేయడానికి రాగలరా అని కయ్యానికి కాలు దూవుతున్నట్టుగా ఉండేదిట. అప్సరసలని నాట్యం చేయడానికి ఆహ్వానిస్తున్నట్టుగా ఉండేది. చిలుకలకి పలుకులు నేర్పేది ఆవిడ, హంసలకి కూడా నడకలు నేర్పేది. ఇంతెందుకు, ఆవిడ నడుస్తూ ఉంటే నెమళ్ళు నృత్యం నేర్చుకునేవి. క్రమక్రమంగా ఈ విధంగా రుక్మిణీదేవి ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగింది. ఈమెకి తండ్రి అంటే చాలా ఇష్టం. సహజంగా ఆడపిల్లలకి తల్లి కంటే తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అని పెద్దలు చెప్పారు, నేను ఎరగనగానేది. లౌకికాచారంలో మాత్రం ఎందుకో తెలియదు కానీ ఆడపిల్లలకి తండ్రి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది. అలాగే రుక్మిణీదేవి కూడా రోజు వాళ్ళ నాన్నగారు సభలో ఉన్నప్పుడు వచ్చి సింహాసనంలో ఆయన పక్కన కూర్చునేది, తండ్రి పక్కనే కూర్చునేది. భీష్ముడు మహారాజు, అందున సంస్కారం కలిగిన మహారాజు. అందువల్ల ఆయన దగ్గరికి ఆయన దర్శనానికి నారదుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు ఇటువంటి ఋషులు వచ్చేవారు. వాళ్ళు రుక్మిణీదేవి వింటూ ఉండగా, మహారాజా భీష్మక, మేమిప్పుడే ద్వారకానగరం నుంచి వచ్చాం. ద్వారకానగరాన్ని పరిపాలిస్తున్న శ్రీకృష్ణుడు మహాత్ముడు, పరమాత్ముడు, వాసుదేవుడు, ఆ సౌందర్యం, ఆ సద్గుణాలు ఇంకెవరిలోనూ ఉండవు. ఇంతెందుకు నీ కూతురికి భర్త అంటూ అయితే అతడే అయితే బాగుంటుంది, కృష్ణుడే అన్ని విధాలా రుక్మిణికి తగినవాడు అని చెప్పి ఆవిడికి మనస్సులో కృష్ణుడి మీద ప్రేమ వచ్చేలాగా నూరిపోసి వెళ్ళిపోయేవారు. ఇది రుక్మిణి విన్నది. తన తండ్రి గేహమున్నకున్
చనుదెంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. తన తండ్రి ఇంటికి వచ్చే అతిథుల ద్వారా కృష్ణుడి రూపం, కృష్ణుడి బలం, కృష్ణుడి గుణం ఇవన్నీ విని నేను కృష్ణుడినే వివాహం చేసుకుంటాను, అతడే నాకు తగిన వరుడు అని మనస్సులోనే రుక్మిణి నిర్ణయించుకుంది. రుక్మిణి అంత పూర్వం అవతరించాక కృష్ణుడిని చూడలేదు, పుట్టాక ఇంతవరకు కృష్ణుడిని చూడలేదు. లక్ష్మీదేవన్ని పక్కన పెట్టాడు కాసేపు, పుట్టాక ఇప్పుడు చూడలేదు. కానీ కృష్ణుడి గుణం విన్నది, రూపం గురించి విన్నది, బలం గురించి విన్నది. విన్నంత మాత్రం చేతే ఆవిడికి కృష్ణుడి మీద ప్రేమ కలిగింది. కేవలం విని ఆయన మీద ప్రేమ పెంచుకుంది. దీనిని కావ్య పరిభాషలో పూర్వానురాగము అంటారు. ఒక వ్యక్తిని చూడకుండా అతని గొప్పతనం విని వరిస్తే ఆ ప్రేమకి పూర్వ అనురాగము అని పేరు అన్నమాట. ఈవిడికి పూర్వ అనురాగం వచ్చింది. ఇక్కడ నుంచి ఈ ఋషులు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు. కృష్ణ, ఇప్పుడే మేము కుండినపురం నుంచి వస్తున్నాం, ఆ కుండినపురాన్ని పరిపాలిస్తున్న భీష్మక మహారాజు గారి కూతురు రుక్మిణిని చూచాం. రుక్మిణి వంటి సౌందర్యవతి, సుగుణవతి, శీలవతి ప్రపంచంలో మరొకరు లేరుగాక లేరు అని కృష్ణుడి దగ్గర ఆవిడ గురించి పొగిడారు. అది విన్నాడు కృష్ణుడు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకెల్లాలుగా చేకొందు ననుచు హరియున్ తలచిన్. రుక్మిణీదేవి రూపం గురించి విన్నాడు, శీలము గురించి విన్నాడు, ఆవిడ సుగుణముల గురించి విన్నాడు. ఇవన్నీ విని నేను రుక్మిణిని స్వీకరిస్తాను, రుక్మిణి నాకు సతీమణి అని భావించాడు. ఇక్కడ కృష్ణుడు ఆవిడని చూడలేదు, చూడకుండానే ఆమెను వరించాడు. సాధారణంగా స్త్రీ వరిస్తే పురుషుడు వరించడు, పురుషుడు వరిస్తే స్త్రీ వరించదు. ఈ ఇద్దరు వరిస్తే అటో ఇటో ఎక్కడో చోట తగాదాలు వస్తాయి, అవునా? కానీ ఇక్కడ ఇద్దరికి ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకరి మీద ఒకరికి అభిమానం కలిగింది. చూసుకోకుండానే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దీనికి పూర్వ పరస్పరానురాగం అని పేరు అన్నమాట. ఇద్దరు ఒకరి గురించి మరొకరు విని మేము వివాహం చేసుకోవాలి అనుకున్నారు. ఇక్కడ చిన్న తేడా ఉంది. రుక్మిణి కృష్ణుడు మాత్రమే తనకి భర్త అనుకున్నది, కానీ కృష్ణుడు రుక్మిణిని కూడా స్వీకరిస్తానన్నాడు. కారణం, కృష్ణుడు పరమాత్మ, పరమాత్మకి జీవులందరూ కావాలి. రుక్మిణి జీవులకు ప్రతీక, జీవాత్మకి ప్రతీక కనుక ఆయన మాత్రమే దిక్కు అనుకోవాలి. అందువల్ల చెప్పకుండానే ఇంత అంతరార్థం చెప్పాడు. జీవుడికి పరమాత్మే దిక్కు, కానీ పరమాత్మడికి జీవులలో ఎవరెవరు భక్తులు వాళ్ళందరూ కావలసిందే అని ఈ ఘట్టం ద్వారా తెలియజేశాడు. ఈ ఇద్దరు ఒకరినొకరు ఇలాగ వివాహం చేసుకోవాలి అని సంకల్పించుకున్నారు. ఇక రుక్మిణి తండ్రి భీష్ముకుడు కూడా, ఈమె కృష్ణుడిని ప్రేమించిందే కనుక కృష్ణుడు నాకు అల్లుడైతే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. పెద్దలందరూ ఇదే భావన చేశారు. కానీ రుక్మిణీదేవి పెద్దన్నగారు రుక్మి పరమక్రూరుడు. వాడికి చిన్నప్పటి నుంచి జరాసంధునితో, శిశుపాలుడితో, దంతవక్త్రుడితో, విదూరధుడితో, పౌండ్రక వాసుదేవుడితో, సాల్వుడితో స్నేహం. ఈ పైన చెప్పిన వాళ్ళంతా పరమక్రూరులు. వాళ్ళతో స్నేహం వల్ల జోదం వాడుతూ మద్యం తాగుతూ ఉండే ఈ దుర్మార్గుడికి కృష్ణుడి మీద ద్వేషం కలిగింది. నా చెల్లెలు పరమసుందరి, ఈమెను మహావీరుడు క్షత్రియుడు అయిన శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, పొరపాటును కూడా గోపాలుడైన కృష్ణుడికి ఇవ్వను అని శపథం చేశాడు. ఇది రుక్మిణికి తెలిసింది. అన్నగారు తాంబూలం ఇచ్చేసట శిశుపాలుడికి, తాంబూలం ఇచ్చేసాను తండ్రుకు చావండి అన్నాడు. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాడు. నేనేమో మనసావాచ కర్మణ కృష్ణుడినే ప్రేమించాను, అన్నగారిని ఎదిరించలేను, మా నాన్నగారేమో నా మాట చెల్లించలేరు, ఈ దుర్మార్గుణ్ణి శిశుపాలుణ్ణి పెళ్లి చేసుకుని జీవితం వ్యర్థం చేసుకోలేనని భావించి దుఃఖించింది ఆమె. కష్టకాలంలో మంత్రవేత్త మహాత్ముడు అయిన ఒక గురువు మాత్రమే రక్షించగలడు, ఇంకెవరూ రక్షించలేరు. ఈ ఆపత్కాలంలో నా గురువుగారే నన్ను రక్షించాలి అనుకున్నది. వెంటనే తన గురువు, కుల పురోహితుడు, చిన్నప్పటి నుంచి తనని పెంచినవాడు అయిన అగ్నిద్యోతనుడనేటటువంటి పురోహితుడిని పిలిచింది. ఆయనకు నమస్కరించి, స్వామి అగ్నిద్యోతన
నీకు తెలుసు నేను కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. కృష్ణుడు కూడా నన్ను ప్రేమించాడనే భావిస్తున్నాను. మా ఇద్దరికీ పెళ్లి జరగాలి. మధ్యలో మా అన్న రుక్మి ఈ వివాహం జరగకుండా చేద్దామనుకుంటున్నాడు. నా జీవితం నీచుడైన శిశుపాలుడి చేతిలో పడి పాడైపోకూడదు. అందువల్ల నన్ను రక్షించి నా పెళ్ళి కృష్ణుడితో జరిగేలా చూడు. ఏం చేస్తావో తెలియదు, కష్టపడి ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుడికి నా ప్రేమ సందేశం చెప్పి ఆయన ఇక్కడికి తీసుకురా, మా ఇద్దరికి వివాహం జరిపించు. నువ్వు అడగచ్చు, ఏమమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారో నాకు ఆ శిశుపాలుడు ఇష్టం లేదు, వాడితో వివాహం వద్దు, నన్ను కృష్ణుడికి ఇచ్చి చెయ్యండి అని నువ్వే చెప్పవచ్చు కదా అని నువ్వు నన్ను అడగచ్చు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అయ్యా కొడుకు విచారములు అయ్యయు వారం పదాలడటు కాకుండా నెయ్యి మెరిగించి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. గురుదేవ, మా నాన్న మా పెద్దన్నయ్య చేతిలో కీలుబొమ్మ. మా పెద్దన్న రుక్మి ఏం చెబితే అదే వింటాడు, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేడు. ఒరే నాయన, రుక్మిణీదేవికి ఇష్టం లేని ఈ పెళ్ళి ఎందుకు అని మా అన్నయ్యతో మా నాన్నగారు చెప్పలేరు. అందుకే మా నాన్నగారి దగ్గర చెప్పడం దండగంటున్నాను నేను. పైగా వాడు ఎంత దుర్మార్గుడు కూడా తెలుసునండి ఈ రుక్మి. వాడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, నాన్నగారు నేను జరాసంధాదులతో ఆలోచించాను, నా చెల్లెలు రుక్మిణీదేవిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను, తాంబూలం కూడా ఇచ్చాను, ఇదిగో ముహూర్తం కూడా పెట్టించాను. మీరు ఊ అంటే మీ చేతి మీదుగా ఈ కళ్యాణం జరుగుతుంది, మీరు కాదంటే కంసుడు వాళ్ళ నాన్నని చెరసాల్లో పెట్టినట్టుగా నేను మిమ్మల్ని జైల్లో పెట్టి పెళ్లి నేను జరిపిస్తాను. ఇప్పుడు ఏమంటావు అన్నట్ట. ఇంకేమంటాడు వాడు నాన్నగారు, ఈ వయస్సులో నాకెందుకు నాయన ఈ శ్రీకృష్ణ జన్మస్థానం, నువ్వు ఎలా కావాలంటే అలాగే చెయ్యి అన్నాడు. ఈ విధంగా మా నాన్నగారు మా పెద్దన్న మాట కాదనలేడు అంటే ప్రమాదం కూడా ఆయనే చెరసాల పాలవుతాడు. వాడంత దొండగుడు, ధూర్తుడు, పాపిష్టివాడు. అందువల్ల ఇప్పుడు మా అన్నయ్యని మా నాన్నని బతిమాలుకుని లాభం లేదు, నువ్వే ఏదో రకంగా ద్వారకా నగరానికి వెళ్ళు, ఆయన ఇక్కడికి తీసుకురా అనగా అలాగేనమ్మా అన్నాడు ఆయన. దారి ఖర్చులకు కావలసిన కొంత సొమ్ము మూటగట్టుకుని 7 అహోరాత్రములు కాలినడకన బయలుదేరి ద్వారకా నగరం వెళ్ళాడు. కాలినడకన వెళ్ళడానికి ఒకరోజు 2 రోజులు కాదు, 7 రోజులు పట్టిందట. 7 రోజులు కూడా మళ్ళీ పగలు రాత్రి, అహహ అంటే పగలు రాత్రి, అహోరాత్రములు అంటే పగలు రాత్రి అనమాట. రేయింబోళ్ళు నడిచాడు ఆయన పాపం, ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళాడు. ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డాడో ఆలోచించండి. రథం లేదు, గుర్రం ఎక్కకుండా ఎవరికీ తెలియకుండా కాలిన అడకన వెళ్ళాడు ఆయన. ఇక్కడే గర్గ సంహితలో ఓ తమాషా కథ ఉంది. భాగవతంలో ఉండదు కానీ గర్గ భాగవతంలో ఉంటుంది. గర్గుడు యాదవులకు కులపురోహితుడు, ఆయన కూడా ఓ భాగవతం రాశాడు, దాన్ని గర్గ భాగవతం లేక గర్గ సంహిత అంటారు. అందులోట ఈయన 5 రోజులు నడిచాక ఇంకా ద్వారక వెళ్ళలేక దారిలో అడవిలో చోట చెట్టు కింద పడుకున్నట్ట. ఆ అలిసిపోయి నిద్రపోయిన ఆయనకి 6వ రోజంతా నిద్రట్లో గడిచిపోయింది. 7వ రోజు పొద్దున్న లేచి చూసుకుంటే 7వ రోజు గడిచినట్టు తెలిసింది. అయ్యో 7 రోజులు గడిచిపోయింది, ముహూర్తం దగ్గరకు వచ్చేస్తున్నది, నేనేమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోయాను, నా శిష్యురాలకి అన్యాయం చేస్తానేమో అని బెంగ పెట్టుకున్నట్ట. కృష్ణ ఎలా నీ దగ్గరికి రావడం అనుకుని తాను పడుకున్న చోట నుంచి లేచి చూశాడు. ఆయన ఓ చెట్టు కింద పడుకున్నాడని చెప్పాంగా అడవిలో. ఆ చెట్టు కింద లేచి కూర్చుని చూస్తే ఆ చెట్టు అడవిలో లేదు, ఒక నగరంలో ఉంది. అక్కడ జనమంతా హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇదేమిటి ఇక్కడ జనం ఉన్నారు, ఇదే ఊరని అడిగితే బలేవాడివయ్యా, ఇది ద్వారకా నగరం, ఈ చెట్టుకు ఎదురుగుండా ఉన్న భవనమే కృష్ణుడి భవనం అన్నారట అక్కడ వాళ్ళు. ఆయనకి మతిపోయి, నేనేమో అడవిలో పడుకున్నాను, నేను బొర్రెలా కొక్కుని అడవిలో చెట్టు కింద పడుకుంటే ద్వారక ఎలా వచ్చాను, నిద్దట్లో నడిచి వచ్చేసానేమో. కొంతమందికి నిద్రట్లో నడిచే అలవాటు ఉంటుంది. అలా నడిచి వచ్చేసానేమో అనుకున్నట్ట. నడిచి రావడం కాదు, తన పెళ్లి తప్పిపోకుండా ఉండడానికి నిద్రపోయిన ఆయన కృష్ణుడే పట్టుకుపోయాడు అక్కడికి. ఆయన పెళ్లి సంగతి ఆయనే చూసుకుంటాడు. జీవాత్మస్వరూపిణి అయిన జగన్మాత రుక్మిణీదేవి కృష్ణ నువ్వే దిక్కు అంటే రక్షించకుండా ఉంటాడా. ఆనాడు రుక్మిణి పరమభక్తితో ఆయన కోసం ఎదురు చూడడం వల్లే ఈ కృష్ణుడే స్వయంగా అగ్నిజ్యోత నుండి నగరానికి పట్టుకుపోయాడు. అప్పుడు అగ్నిజ్యోతనుడు, ఓహో ఇదేనా కృష్ణ మందిరం అనుకున్నాడు. ఎదురుగుండా కృష్ణుడు నిరంతరం కొలువయ్యుండే సుధర్మ అని ఒక సభ కనబడింది. సభాభవనం ఆ రోజుల్లో కృష్ణుడికి ఇంద్రుడు పంపాడు. ద్వారకా నగరం చాలా గొప్ప నగరం, ఈ నగరాన్ని విశ్వకర్మ నిర్మాణం చేశాడు. ఈ నగరంలో కృష్ణుడు తరచుగా సమావేశం అవ్వడానికి
ఒక సభాభవనాన్ని ఇంద్రుడు పంపాడు. దానిని సుధర్మ అంటారు. స్యాత్ సుధర్మ దేవసభ. సుధర్మ అనేది దేవసభ, ఇంద్రలోకంలో ఉంటుంది. ఈ సుధర్మ సభ ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుపోయి, అక్కడ నేల ఉంటే ఆ నేల మీద పెట్టచ్చు. దేవలోకము నుంచి ఇంద్రుడు ఆ సభని పట్టుకొచ్చి కృష్ణుడికి ఇచ్చి, కృష్ణ నీవు ఇక్కడున్నంతకాలం ఈ సభ ఉంటుంది, నువ్వు అవతారం విడిచిపెట్టాక ఈ సభ తిరిగి ఇంద్రలోకానికి వస్తుంది అని కృష్ణుడి మీద భక్తితో ఈ సుధర్మ సభను అక్కడ పెట్టాడు. ఆ సభలో ఒక బంగారపు సింహాసనం మీద కృష్ణుడు కూర్చుంటాడు. పక్కన అసలు రాజసింహాసనం మీద మాత్రం కృష్ణుడు ఎప్పుడూ కూర్చోలేదు, అది కంసుడి తండ్రి ఉగ్రసేనుడే కూర్చుంటాడు. కంసుడిని చంపాక ఉగ్రసేనుండి రాజుని చేశాడు కృష్ణుడు. మేము యయాతి మహారాజు గారి శాపం వల్ల సింహాసనం మీద ద్వాపర యుగాంతం వరకు కూర్చోం, నువ్వే కూర్చుని పరిపాలించు అన్నాడు. చివరికి కంసుడి తండ్రే చివరిదాకా రాజు, కృష్ణావతార సమాప్తి దాకా ఉగ్రసేనుడు అంటారు ఆయన్ని. ఆయనే మధురా నగరాన్ని, ద్వారకని పరిపాలించాడు. ఇప్పటికి కూడా మధురా నగరం దిగితే స్టేషన్లో రాజా ఉగ్రసేన మార్గం ఉంటుంది. ఈ రాయడంలో తేడా వచ్చి ఉగ్రసేనుడు పోయి అగ్రసేనుడిని మార్చేశారు కొంతమంది. అగ్రసేనుడు కాదు, కర్మయోగం అది, అది ఉగ్రసేనుడే. ఆ సభలో కృష్ణుడు ఒక్కడే ఆ పూట కూర్చున్నట్ట, సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అగ్నిజ్యోతనుడు దూరం నుంచి చూచి పరుగు పరుగున సభలోకి అడుగు పెడుతూ ఉంటే ఎదురుగుండా వస్తున్న బ్రాహ్మణోత్తముణ్ణి చూచి పులకించిపోయి కృష్ణుడు తాను సింహాసనం దిగి ఎదురొచ్చాడు. అందుకే ఆయన దేవుడు అన్నారు. సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉంటే ఇలా కాలు మీద కాలేసుకొచ్చిన వచ్చేవటాయి రావాయి పంతులు అంటారు. అందుకే ఇవాళ చాలామంది రసించిపోతున్నారు. కానీ మహాత్ముడు కృష్ణుడు అలా చేయలేదు. వినయముతో సింహాసనం మీద నుంచి లేచి పరమ బ్రాహ్మణ భక్తితో ఎదురుగుండా వెళ్ళాడు. వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక బంగారు పళ్ళెం తెచ్చి అందులో ఆయన కాళ్ళు పెట్టి స్వయంగా తానే నీళ్లు పోసి కాళ్ళు కడిగాడు. ఆ అగ్నిజ్యోతనుడు ఎంత దృష్టవంతుడో, కృష్ణ పరమాత్మని చేత కాళ్ళు కడిగించుకున్నట్ట. అలా కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున చల్లుకున్నాడు. విష్ణువు పాదాల నుండి గంగ పుట్టింది. తన పాదాల నుంచి గంగని పుట్టించిన పరమాత్ముడు ఆ గంగతో ఆ బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఈ నీళ్లే నాకు గంగ అని శిరస్సును చల్లుకుని తద్వారా విప్రభక్తి ఇలా ఉండాలి అని లోకానికి చాటాడు. అందుకే ఆ పరమాత్మని ఏమన్నారు, బ్రహ్మణ్య దేవుడు అన్నారు. హరి ఓం తత్సత్.